హాయ్ అండి, వెల్కమ్ టు సుహా క్రియేటివ్స్. ఈరోజు నేను మీతో వీడియో షేర్ చేసుకోబోతున్నాను. దానికన్నా ముందు మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా, అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఈరోజు నా వీడియో వచ్చేసి అండి వుడెన్ బోర్డ్ 3D క్లే క్రాఫ్ట్ అండి. చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇది ఒక ఫ్రేమ్ లాగా వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో మన వుడెన్ బోర్డ్ 3D క్లే క్రాఫ్ట్ స్టార్ట్ చేసేద్దామా. నేను ప్లైవుడ్ తీసుకున్నానండి. మీరు దీని ప్లేస్లో కావాలంటే MDF బోర్డ్ కూడా తీసుకోవచ్చు. అండ్ నేను ఏం వేయాలనుకుంటున్నానో జస్ట్ అవుట్లైన్ వేసుకున్నాను, సింపుల్గా, ఎక్కువగా వేసుకోలేదు. సో దీనికి మనం క్లే ఎలా అతికియాలి, ఎలా చేయాలనేది చూద్దాం ఇప్పుడు. సో దీనికి నేను ఎయిర్ డ్రై క్లే యూజ్ చేస్తున్నానండి. ఇది ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారా, అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, చూడండి. అండ్ ఇప్పుడు మనము ఈ నేను గ్రే ప్లాన్ చేయాలనుకుంటున్నాను 3D ఎఫెక్ట్ లాగా. సో దీనికి నేను స్టెమ్స్ అన్నీ ఫస్ట్ చేసేస్తాను. సో క్లేని ఇలా రోల్ చేసుకోండి, మనకి స్టెమ్ కావాలి కాబట్టి. సో ఇది స్టెమ్ నేను ఇలా చేసుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని బోర్డ్కి అతికిద్దాము. సో ఫెవికాల్ తీసుకోండి. ఫెవికాల్ ఫస్ట్ ఎక్కడ అతికించాలనుకుంటున్నారో అక్కడ అప్లై చేయండి. సో ఇప్పుడు దీని మీద ఈ క్లే ఇచ్చేసుకోండి. చూడండి, మనకి స్టెమ్ కింద కాబట్టి, స్టార్టింగ్ కాబట్టి లావుగా ఉంటుంది, పైనకి వెళ్ళే కొద్దీ సన్నగా అవుతుంది. సో కరెక్ట్గా చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఫెవికాల్ అప్లై చేసి బోర్డ్ మీద సో స్టెమ్స్ ఇలా పెట్టేసుకున్నానండి నేను. సో ఇప్పుడు వీటికి మనకి తెలుసు కదా గ్రే ప్లాంట్కి ఎలా ఉంటాయి, ఎన్ని మెలికలు ఉంటాయి అనేది. సో వీటికి అలా చేసుకుందామండి. ఇది వచ్చేసి క్రాఫ్ట్ టూల్ అండి. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి, నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఒకవేళ ఇది లేదు అనుకుంటే కనుక మీరు సన్న పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ సైడ్తో ప్రెస్ చేసుకోవచ్చు ఇలాగా. ఎందుకంటే మన గ్రే ప్లాంట్ ఒకటే కొమ్మగా ఉండదు కదండి, చాలా తీగలు అల్లుకొని ఒక పెద్ద ఇదిలాగా ఫామ్ అవుతాయి. సో మనకు అది రావాలి కాబట్టి నేను ఇలా మోల్డ్ చేసుకుంటున్నాను. సో ఇలా చేసుకోవాలండి మొత్తం మన స్టెమ్స్ అన్నీ. కనిపిస్తుందా అండి, ఇలా ఇలా వస్తుంది. మీరు కావాలంటే పెయింట్ బ్రష్తో కూడా చేసుకోవచ్చు, దీంతో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. సో ఇలా మనకి ఫస్ట్ పెట్టుకున్నాం కదండి ఈ స్టెమ్ అంతా, ఇవన్నీ కూడా దీంతో ఇలా చేసేసుకోవాలి. సో నేను మొత్తం ఇలా చేసుకున్నానండి స్టెమ్కి, ఎందుకంటే మనకి గ్రే ప్లాంట్ అంటే ఒక ఇలా మెలకలు మెలకలు తిరిగి ఉంటుంది కదా, ఆ లుక్ రావడానికి నేను అలా చేశానండి మోల్డ్తో, క్రాఫ్ట్ మోల్డ్స్తో. సో ఇంకో క్లే ఇలా సన్నగా రోల్ చేసుకోవాలండి. ఇలా సన్నగా రోల్ చేసుకున్నాక మనం దీని మీద ఫెవికాల్ అప్లై చేసుకొని ఇలా అతికించుకుందామండి. ఎందుకంటే దాని చుట్టూ ఇంకా చాలా ఇదై ఉంటాయి కాబట్టి కొమ్మలు.
ఇది మెయిన్ స్టెమ్ కాబట్టి నేను దీనికి మాత్రమే అతికిస్తున్నానండి. ఇలా సో ఇప్పుడు ఫస్ట్ మనం గ్రేప్స్ చేసుకుందామండి. సో గ్రేప్స్కి నేను ఫస్ట్ కింద బేస్ ఇలా పెట్టేసుకుంటున్నాను. సో అప్పుడు మనకి గ్రేప్స్ అన్నీ పైనకి ఉన్నట్టు తెలుస్తుంది, లేదంటే చాలా బాల్స్ చేసి రౌండ్గా చేసి పెట్టాల్సి వస్తుంది. నేను ఫస్ట్ చూసుకుంటున్నానండి మనకి ఎంత సైజులో కావాలి ఏంటి అనేది. సో ఇప్పుడు ఇది మనకి ఫైన్ కాబట్టి ఫస్ట్ ఫెవికాల్ రాసేసి తర్వాత దాని మీద స్టిక్ చేసేసుకుందాం. నేను ఫెవికాల్లో కొంచెం వాటర్ కలుపుకున్నానండి, మీరు కూడా కలుపుకోవచ్చు, డైరెక్ట్ ఫెవికాల్ అయినా అప్లై చేసేయచ్చు. బట్ ఇలా అయితే కన్సిస్టెన్సీ ఈజీగా ఉంటుందని నేను ఫెవికాల్లో లైట్గా వాటర్ కలుపుకున్నాను. సో మనం చేసింది దీని మీద ఇలా స్టిక్ చేసుకుందాము. సో ఇప్పుడు దీని మీద ఇలా రౌండ్స్ చేసుకొని గ్లూ పెట్టి అతికించుకుంటూ ఉండాలి. సో నేను ఫస్ట్ కొన్ని బాల్స్ ఇలా చేసి పెట్టేసుకున్నానండి, మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్లో చేసి పెట్టేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది ఇలా పెట్టేసుకోవడానికి, కొంచెం ప్రెస్ చేయండి సో స్టిక్ అయిపోతుంది. సో మీకు ఎక్కడైనా బాగా గ్యాప్స్ కనిపిస్తున్నాయి అనుకుంటే దానిపైన అక్కడక్కడ స్టిక్ చేసుకోండి ఇలా రౌండ్గా చేసి. సో మనం మొత్తం చేసేసుకున్నాక ఇలా ఉంటుందండి గ్రేప్ బంచ్. ఇంకా ఇలాంటివి ఇందులో 2 ఉన్నాయి. సో సేమ్ ప్రాసెస్ అన్నమాట, వాటికి కూడా సేమ్ ఇలానే చేస్తున్నాను. నేను ముందే ఫెవికాల్ రాసేసుకున్నానండి, అందుకని అతికిచ్చేస్తున్నాను అలా డైరెక్ట్గా. సో నాకు 3 బ్రాంచెస్ ఆఫ్ గ్రేప్స్ అవుట్పుట్ ఇలా వచ్చిందండి. ఇంకా లీవ్స్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో మనం ఇప్పుడు ఆకుల కన్నా ముందు తీగలు పెట్టుకుందామండి, దాని తర్వాత ఆకులు చేద్దాము. సో అవి స్టిక్ అవ్వడానికి ఫస్ట్ ఫెవికాల్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా తిప్పి పెట్టుకుంటున్నానండి, అవి ఎండే తలకి గట్టిగా అయిపోతాయి. సో ఇలా వస్తుందండి. సో ఫస్ట్ కొంచెం క్లే తీసుకోండి, మనం లీఫ్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఈ క్లేని ఇలా రౌండ్గా రోల్ చేసుకోండి. సో కొంచెం చేతికి వాజలిన్ బాడీ లోషన్ రాసుకోండి, సో మీకు అప్పుడు స్మూత్గా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత లైట్గా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఏదైనా ఒక కార్నర్ తీసుకొని ఇలా ప్రెస్ చేయండి మీ ఫింగర్స్తో. ఇలా బేస్ మీద పెట్టుకొని చేసుకోండి, లెవెల్ వస్తుంది మీకు ఒక సైడ్, ఒక సైడ్ అంతా, లైక్ ఇప్పుడు డౌన్ అంతా లెవెల్ వస్తుంది. సో మనకి ఇలా వచ్చిన తర్వాత కొంచెం లావుగా ఉండే బేస్ ఉందండి. నేను ఇది పెయింట్ బ్రష్ తీసుకున్నాను, దీని డౌన్ కొంచెం లావుగా ఉంది కాబట్టి మనకి కింద లీఫ్ ఎగ్జాక్ట్లీ సెంటర్లో చూసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. సో మీకు అప్పుడు తీసి చూస్తే ఇలా వస్తుంది. సో దీన్ని ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని ఈ ఎడ్జెస్ అన్నీ ఎక్స్టెండ్ చేసుకుందామండి. సో ఇలా ఎడ్జెస్ అన్నీ ఎక్స్టెండ్ చేసుకోండి.
మనకి ఈక్వల్గా రావాలని లేదండి, ఎందుకంటే లీఫ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా ఎడ్జెస్ ఎక్స్టెండ్ చేసుకోండి. సో మనకి ఇది ఒకటి కరెక్ట్గా ఉండాలి కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోండి. సో ఇప్పుడు సన్నగా ఉండే ఒక పెయింట్ బ్రష్ తీసుకోండి బ్యాక్ సైడ్. సో దాంతో మనం ఇలా మనకి మీకు గ్రేప్ లీఫ్ ఐడియానే ఉంటుంది ఇలా లోపల ప్రెస్ చేసుకోండి అండ్ టూ సైడ్స్ ఈచ్ సైడ్ కూడా. దాన్ని కొంచెం మీరు ఇలా ఎక్స్టెండ్ చేస్తే గీతలు అయిపోతాయండి ఆకు మీద లీవ్స్ మీద మనకి ఉంటాయి కదా. అండ్ ఇప్పుడు ఇంకొకటి అండి. సో సేమ్ ఈచ్ సైడ్ కూడా. సో చూడండి ఇలా వస్తుంది మనకి ఇప్పుడు. సో ఇప్పుడు ఆకు స్టిక్ చేసుకుందామండి ఇక్కడ. సో ఫస్ట్ ఫెవికాల్ అప్లై చేసుకొని సో ఒకసారి మళ్ళీ లైక్ ఇదంతా క్లియర్గా కనిపించేటట్టు ఆల్ చేసుకోండి. ఇలా మీరు చేసుకుంటే మీకు లీఫ్ ఫోల్డింగ్స్ అవన్నీ నీట్గా ఉంటాయండి. మీరు ఇదంతా కష్టం అనుకుంటే మీకు గ్రేప్ లీఫ్ షేప్లో నియర్ బై ఏదైనా లీఫ్ ఉంటే అది పెట్టేసి దాని మీద క్లే పెట్టేసి కట్ చేసుకోవచ్చండి, ఇంకా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. సో ఇలా వస్తుందండి. మిగతా లీవ్స్ అన్నీ కూడా నేను ఇలానే చేస్తున్నాను, మనం ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ పేస్ట్ చేసేసుకోవచ్చు. సో నేను లీవ్స్ అన్నీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి, ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ స్టిక్ చేసుకోవడమే. ఇంకా నేను ఆకులన్నీ పెట్టేసుకున్నానండి. మీకు ఎక్కడైనా ఖాళీ ఖాళీ అనిపిస్తే ఒకవేళ మీరు చేసుకుంటే కనుక ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను తీగలు పెట్టుకుంటాను, ఇవన్నీ ఖాళీ ఖాళీగా ఉన్నాయి కదా, నేను తీగలు పెట్టుకుంటానండి. మొత్తం ఆకులు తీగలు పెట్టుకున్నాక ఫైనల్ అవుట్పుట్ మనకి ఇలా వస్తుందండి. సో దీన్ని వాల్కి ఎలా హ్యాంగ్ చేసుకోవాలి అండ్ పెయింటింగ్ ఎలా వేసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇది కంప్లీట్ డ్రై అయ్యాక పెయింటింగ్ వేస్తే చాలా బాగా వస్తుందండి. ఇది డ్రై అవ్వడానికి 12 to 24 hours పడుతుంది, అందుకని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ ఈజీ క్రాఫ్ట్స్ చూడాలనుకుంటున్నారా, అయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.